నా ఏం చేస్తావారీడా? ఇసుకే కోసం వచ్చినావునా? ఇసుకే కోసమా? ఏం బయట దొరకడంలా? బయట దొరకడం లేదు, నా నెల అయిపోయింది ఇసుకే రాక. భారీ వర్షాల వల్ల మొత్తం నీళ్ళంతా వచ్చినాయి కదా మొక్కలలో, అందుకు నీళ్లు వచ్చిన దాని వల్ల ఇసుకే రావడం లేదు. మా కొద్దిగా ఇంటికాడ ఇసుకే అవసరం పడి వచ్చినాము. ఏం పని చేస్తుంటావు? నేను బిల్లర్ పని చేస్తాను, రవాణ కార్మికులమే. ఎవరు మీది? చాలమరి. మళ్ళీ ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి ఇసుక ఇవ్వడం లేదు, జగన్ బంద్ చేసినాడు, కార్మికులకు పనులు లేకుండా చేసా అంటున్నాడే. వాళ్ళు నాకు తెలిసినంత బుద్ధి లేని వాళ్ళు. భారీ వర్షాలు పడి నీళ్లు ఉంటాయి, చూడండి మీరు ఎంత నీళ్లు ఉన్నాయో. కరెక్ట్, నీళ్లు చాలా ఉన్నాయి, భారీగా నీళ్లు ఉన్నాయి. తీసుకొస్తాది కరెక్ట్. అదే ఏందో పవన్ కళ్యాణ్ చెప్తా, పవన్ కళ్యాణ్ గారు ఏదో విశాఖపట్నంలో ఏదో ధర్నా అంటే ఏదో మార్చ్ అంటే ఏదో చేస్తా అంటున్నాడు. ఆయన పొద్దుపోగా షూటింగ్ లేక అక్కడ అన్ని చెప్తాడు. ఆయన వచ్చి ఇట్లా వాగులు కూడా నిలబడి ఆడ ఇసుకిందో చూపించమని. అదే కదా, ఈ జగన్మోహన్ రెడ్డి ఇసుకే బంద్ చేయించినాడు, మీకు పనులు లేవంట మీకు అని చెప్తాడు. ఈమె నీళ్లు ఉంటే యా నుంచి ఇసుకేస్తాడా? జగన్ అన్న గానీ యా నుంచి తెచ్చిస్తాడు ఇసుకే. కరెక్ట్, చాలా కష్టపడతాడు చూడు బాబు, మొత్తం నీళ్ళల్లో మొత్తం ఇసుకే తీసుకున్నారు. నిజమే మాట, చాలా కష్టపడతారే. ఎప్పుడు వచ్చారు మీరు? ఉదయం వచ్చినాం. అవునవునే, మంచిదే బాబు, చాలా సంతోషం. అంటే పొద్దు నుంచి వచ్చిన ఇది ఇసుకే అంతేనా వెళ్ళింది? కొద్ది కొద్దిగా వస్తుంది, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా. అవునవులే, చాలా కష్టంగా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి మీకు బంద్, మీరు కార్మికులే కదా, 4 నెలల నుంచి మీకు పన్నులు లేవు. ఇంకొకటి, ఈనాడు విలేకరు ఏమంటున్నాడు పేపరు, మీరు కార్మికులకు పనులు లేక మీరు చేపలు పట్టుకుంటారంటున్నాడు. వాళ్లకు ఏదో ఒక న్యూస్ కావాల్సిందే కదా పేపర్ వాళ్ళకు, మామూలు ఒకటికి రెండు కల్పించి రాస్తేనే ఉంటారు. కరెక్టే, ఇసుకే రానేందుకు జగన్ అన్న ఏం చేస్తారు చెప్పండి? ఈ మేము ఇప్పుడు మీరే చూస్తున్నారు ఎంత ఎంత నీరు ఉంది ఏం కదా. కరెక్టే, ఇసుకే యా నుంచి వస్తుంది? అవును, ఏర్లలో ఇసుకే ఉండి నీళ్లు లేకపోతే ఇసుకే బయటికి వస్తుంది. చాలా కష్టపడుతున్నారు. అయితే చూడు నీళ్ళు ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు. ఇట్లా ఎంతసేపు అని ఇంకా ఒక ట్రాక్టర్ కానీ కాదే ఈ రోజు అలా తీసిన వచ్చినంత. చాలా కష్టంగా ఉంది. అయితే ఏ నీరు తగ్గిపోతే మళ్ళీ ఇసుక రన్నింగ్ అవుతాది. మనం ఊరికే ఆవేశంగా ఏదంటే అది మాట్లాడుకుంటున్నామే గాని నీరు తగ్గుతాయి కదా ఇసుక బయటికి వచ్చేది. నీరుంటే ఆ నుంచి ఇసుక వస్తుంది.